అందరికీ వందలండి. ప్రపంచమంతా కూడా మనము చెప్పుకోవాలంటే ఒక వింత అనుభవం అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఈ ప్రపంచంలో ప్రతీది కూడా చాలా వింతైన అందమైన ప్రకృతిగా కనపడుతుంది. అది మనిషి కావచ్చు, ఇటు వస్తువులు కావచ్చు, ఇటు దేశాలు కావచ్చు, తర్వాత మనిషి చేసే ప్రయత్నాలు కావచ్చు, తర్వాత ప్రయాణాలు కావచ్చు, ఇంకా అన్నీ చాలా ఉన్నాయి కూడా. మనిషి చెప్పుకున్న తగ్గ విశేషాలు అయితే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలిగాయి మనిషితో పాటు. కొన్ని మనిషి గురించి మనిషికి తెలియనివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, ఎలా వచ్చాయి అని మనం ఆలోచన చేస్తే నిజానికి ఇవన్నీ కూడా మనిషి ఆలోచన నుంచి మాత్రమే వచ్చాయి. ఈ మనిషి ఆలోచన నుంచి వచ్చినప్పుడు ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మనిషి, ఇంత విచిత్రమైన వస్తువులను కనబడుతున్నాడు మనిషి. మరి ఎందుకు పక్క వ్యక్తిని గౌరవించకుండా, పక్క వాళ్ళని మంచిగా చూడకుండా ఎందుకు ఇలా కొన్ని పరిస్థితుల్లో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు, దూషిస్తున్నాడు అని అంటే నిజానికి ఈ ఆలోచన ఏదైతే ఉంది, ఈ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన స్వార్థము, ఈ స్వార్థం ద్వారా మనిషిని నరకడాలు, హత్యలు చేయడాలు, క్రూరత్వము ఇవన్నిటినీ ఆలోచనలోంచి పుట్టుకొచ్చేస్తారంటే నేను గొప్ప కదా అన్న ఆలోచన అనమాట. అయితే దీంతోపాటు ఈ ఆలోచనలో నుంచే కొంత ఎవరైతే మంచి ఆలోచనలు చేస్తారో ఆ మంచి ఆలోచనల్ని చంపేస్తాయి. అంటే చూడండి, మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అది దానికోసం చాలామంది ఏవేవో చేస్తారు. అయితే ఈ ఆలోచన కూడా చాలా ఆలోచన కూడా చెడ్డదే. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. ఏదైనా ఆలోచన విధానం సరిగా లేదు. ఈ ఆలోచన విధానం సరిగా లేని దాని గురించి ఇంకా అందరూ వాళ్ళు నిలకొట్టుకోవడం, వీళ్ళతో వాళ్ళు దూషించుకోవడం ఇలాయే చేస్తున్నారు. తప్పితే కనీసం మన ఆలోచన మంచిది కాదు, మన ఆలోచన మార్చుకోవాలి. దీంతోపాటు ఎవరు ఈ ఆలోచనకి కారణం ఎవరు అనేసి ఒక్కళ్ళు కూడా ఎదగట్లేదు ఈ రోజుల్లో. ఒకప్పుడైతే మంచిగా ఎతికేవారు, అది దేవుడినైనా లేకపోతే మంచినైనా మంచి వ్యక్తులనైనా ఆ మంచి చదువుకునే వాళ్ళనైనా ఎవరినైనా వెతికేవారు. అయితే ఇప్పుడు అలా ఎవరు వెతకట్లేదు సరికదా, వెతికే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. ఇక అలా ఉంది ప్రపంచం. ఇకపోతే చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మనిషి ఆలోచన విధానం సరిలేదు అని అనుకుంటాం. ఏమనంటే మన హృదయానికి మనమే మంచి అనుకుంటాం, కానీ బయట వాళ్ళకి మంచిగా ఉండము. ఇది వాస్తవం, నమ్మాలి అందరూ కూడా. తర్వాత ఇక మన దేశంలో కాదు, మన దేశంలో ప్రపంచంలో కూడా న్యాయ దేవత అనే ఒక స్టాచ్యూని నిలబెడతారు న్యాయ కోర్టులో, న్యాయస్థలాల్లో. అయితే ఆ స్టాచ్యూ ఒక స్టాచ్యూ మాత్రమే. ఎందుకు దానికి నల్ల వస్త్రం కడతారు అంటే కళ్ళకి, చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ నాకంటే మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. అయితే నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతే, ప్రపంచం ఎలా ఉందో చెప్తున్నాను అంతే. అయితే చూడండి, ఈ కళ్ళకి ఒక స్టాచ్యూకి మాత్రమే కడతారు, అయితే ప్రపంచం అంతటికి నల్లదారం కట్టలేరు. ఎలాంటి నల్లదారం కడుతున్నారు అంటే నటన, వేషధారణ, తర్వాత మోసము ఇలాంటి వాటితో పోలికతో కూడిన నల్ల వస్త్రాన్ని కడుతున్నారు. నిజం చెప్పుకోవాలంటే ప్రపంచానికే కళ్ళు లేవు, న్యాయదేవతకు కాదు. అక్కడ అది ఒక బొమ్మకు మాత్రమే కళ్ళకు కంతలు కట్టేసినంత మాత్రాన అసలైన న్యాయం చచ్చిపోతుంది బయట ప్రపంచంలో. దేశభక్తుడు అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని.
ఒక దేశాన్ని గురించి మాట్లాడుకుని వస్తే ఇక్కడ దేశం గురించి కాదు అసలు విషయం. అయితే ప్రపంచం గురించి మాట్లాడుకుంటే ప్రపంచానికే కళ్ళు లేవు. నా ఉద్దేశం అలాగని అందరిని అంటలేదు, నూటికి ఒక్కరు ఒక 10 మంది 20% తప్పితే ఎవ్వరూ కూడా ఎవ్వరు అంటే ఎవ్వరికి కూడా అంత మంచిగా కనిపించట్లేదు ప్రపంచం. ఇక్కడ నా మాటలో తప్పుగా ఎవరికైనా అనిపిస్తే నన్ను క్షమించాలి. దాంతో ఉన్నది జరుగుతున్నదే నేను మాట్లాడుతున్నాను, గమనించాలి అందరూని. ఓకే సరేనా. అలాగే ఇకపోతే న్యాయదేవతను పక్కన పెడితే ఇక దేవుళ్ళ గురించి ప్రస్తావన, ఇక దేవుళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఇక అన్ని దేశాలలో కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అయితే మతాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ చాలామంది కొంతమంది తప్పుడు కామెంట్లు పెడతారు, కొంతమంది గౌరవించే వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుడు ముసుగుల్లో వేరేగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మన హృదయం సరిగ్గా పెట్టుకోకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేసి అని ఇతరుల్ని దూషించడం అన్నమాట. అంటే ఇప్పుడు వేరే వ్యక్తి ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర ఏదైనా చెప్పానంటే ఆ వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తి దగ్గర చెప్పడం కూడా అది దేవుడి దృష్టిలో మంచిది కాదు. సరే ఇక దేవుళ్ళు అంటారా మతాలు అంటారా, మతాలకు వాటి మూలం ఏంటో తెలియదు. ప్రపంచం పుట్టినప్పుడు ఏ మతం ఉందో తెలియదు, ఏ ఆచారాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు, గమనించాలి అందరూ కూడా. అయితే ఇవన్నీ మనిషి కల్పించుకున్నవే అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక దేవుళ్ళు అంటారా, దేశానికి ఒక దేవుడు ప్రపంచానికి ఒక దేవుడు ఉన్నా దేశానికి ఒక దేవుడు ఉండడు. ఒకే దేవుడు సత్యదేవుడు. ఆ సత్యదేవుడిని వెతకడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి, గమనించాలి అందరూ కూడా. అలాగే ఇంకా నా మాటలు ఏమన్నా తప్పులు ఉంటే కరెక్ట్ చేసి కామెంట్ పెట్టండి ఎవరైనా సరే. ఇంకా తర్వాత దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళు ఎన్ని బాధలు నిందలు వచ్చినా కూడా తప్పుగా మనం మాట్లాడుకోకూడదు. దేవుడు ఈరోజు కాకపోతే ఆ రోజు న్యాయం చేస్తాడు. ఇంకొక మాట ఏంటంటే నమ్మి ప్రార్థించండి అనేసి దేవుడు చెప్తాడండి. ఆ నమ్మిక అనేది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు, ఈజీ అనుకుంటారు నమ్మడం. కానీ ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా నిన్ను ప్రార్థన చేసినప్పుడు నేను నమ్ముతున్నాను అంటాం. కానీ ఎవరైనా బయటికి వెళ్ళాక ఎవరైనా ఏదన్నా అంటే అయ్యో ఇలా అనేస్తున్నారు అంటాం, అది నమ్మలేకపోవడం కదా. ఇకపోతే ప్రపంచం అంతా ఎలా ఉందో నేను చెప్పాను. ప్రపంచం నటననే ముసుగులో అందమనే అంధకారంలోకి దిగిపోతుందండి ప్రపంచం అంతా. ఇంకా న్యాయం అనేది అడ్డుతెరగా ఏమీ లేదండి, ప్రపంచానికి న్యాయమే లేదు ఇక చెప్పుకోవాలంటే. ఇకపోతే ఇక ప్రేమలో బంధాలు అంటారా తాత్కాలికం, నిజమైన ప్రేమ అంటే ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నిజమైన బంధాలు కూడా ఉండవు, ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో వాడికి కూడా తెలియదు. మనిషి పుట్టించినోడికి కూడా మనిషి పుట్టించినోడికి తెలిస్తే ఆ మనిషి పుట్టించినోడిని వెతకపోవడం సరికదా. ఇంకా ఇవన్నీ మనుషులు కుట్లాటలు ఆడుకునేది ఇదంతా ఒక వింతైన అనుభవం మనుషులకి. సరే ఇక ఇలా జరుగుతుంది ప్రపంచం. అయితే ఈ ప్రపంచం కోసం మనం ఇంత అలా కొట్టుకొని చచ్చిపోవడమో, తర్వాత ఇవన్నీ కూడబెట్టుకోడు, మనం బతకడం కోసం పెట్టుకోవచ్చు తప్పలేదు. కానీ మనం మనిషిని గౌరవించలేనప్పుడు మన భక్తి లేకపోతే మనం ఏం చేసుకున్నా అదంతా వ్యర్థం, గమనించాలి అందరూ. దయచేసి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎంతంటే నాకు దేవుడు చెప్పిన దాన్ని బట్టి నా ఒపీనియన్ పంచుకోవాలనుకున్నాను, పంచుకున్నాను. వేరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, దాంతోపాటు నా ఒపీనియన్ తప్ప అయితే కరెక్ట్ చేసుకుంటాను నేను కూడా. ఓకేనా. ఇకపోతే అందరూ కూడా చూడండి ఆ వీడియోని, పూర్తిగా చూడండి, చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్. ఓకేనా, అందరికీ వందనాలు దేవుని పేరట.